ప్రింట్ పార్ట్ మనకి కోపుగా రావాలి అంటే నేను ఎలా చెప్పానో అలా కట్ చేసుకొని నేను వేసిన విధంగా డాట్స్ వేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చక్కగా ఒక బ్లౌజ్లో కొంచెం చిన్న తేడా అనేది ఒక సిస్టర్ అడిగారనమాట. ఏమని అన్నయ్య, నేను బ్లౌజ్ కుడుతున్నాను కానీ చాలామందికి అన్ని విధాలుగా సెట్ అవుతుంది, కానీ ముందు చెస్ట్ భాగం కోపుగా రావాలి అంటే, కొంతమందికి కోపుగా ఇష్టం ఉంటుంది కదా, ఇలా కోపుగా రావాలి అంటే రావట్లేదు, దాని కటింగ్ ఏమన్నా సపరేట్గా ఉంటుందా? కొంతమంది ఏంటి అంటే చాలా అంటే ముందు భాగం షార్ప్గా తొడగడానికి ఇష్టపడుతూ ఉంటారు, కొంతమందికి ఆ షార్ప్ అనేది ఇష్టం ఉండదన్నమాట, అంటే కొంచెం షేప్ అనేది గుండ్రంగా వచ్చేటట్టుగా వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అలాంటి సిస్టర్స్కి ఏంటంటే మనం ఎప్పుడూ కటింగ్ చేసేటట్టుగా చేసి కుడితే పర్లేదు, మామూలుగా సెట్ అవుతుంది. కాకపోతే దీంట్లో కూడా మనం ఏంటంటే కోపుగా వేసుకోవచ్చు, లేదంటే కటింగ్లో కొంచెం తేడా చూపించి కూడా కోపుగా వేయొచ్చు అనమాట. అది ఇప్పుడు నేను కటింగ్ చేసి మీకు స్టిచ్చింగ్ చేసి ఈ వీడియో మొత్తం చూపిస్తాను, పూర్తిగా చూసి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్లియర్గా మీరు నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా కట్ చేసిన పార్ట్ ఒకటి ఉందన్నమాట నా దగ్గర, అంటే ఇక్కడ మనకి జాయింట్ వచ్చిందండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇది మనకి కరెక్ట్గా ఇలా రావాలి. నేను ఒక వేస్ట్ పీస్ తీసుకున్నాను, ఈ వేస్ట్ పీస్ మీద నేను డైలీగా కట్ చేసే బ్లౌజ్ ముక్క వేశాను, ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళకి కటింగ్ ఇదే అలవాటు కాబట్టి నేను దీన్నే వేశాను ఫ్రంట్ పార్ట్ని. ఇలా వేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తాను, కొద్దిగా మార్పులు చేసి మీకు చూపిస్తాను దీన్ని డ్రాయింగ్ వేసి. ఓకేనా? ఎందుకంటే ముందు భాగం అనేది బ్లౌజులకి ఏంటి అంటే మీరు మగ్గం వరకే కానివ్వండి, నార్మల్ బ్లౌజే కానివ్వండి, లైనింగ్ బ్లౌజే కానివ్వండి, బ్లౌజ్లో సగ భాగం ముందు భాగమే అనమాట మనకి స్టిచ్చింగ్ సెట్ కావడానికి. అది సెట్ కాలేదనుకోండి, ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా కూడా వాళ్ళకి కస్టమర్లకి తొడగబుద్ధి కాదు. ముఖ్యంగా మనం ముందు పార్ట్లో సగం కష్టం చేయాలి, తర్వాత బాడీ పార్ట్లో మొత్తానికి మొత్తం సెకండ్ పార్ట్ మనకి బాడీలో నెక్ ఒకటి ఉంటుందన్నమాట. ఈ రెండు మనం కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మూడోది సైడ్ జాయింట్లు వేయడం కరెక్ట్గా రావాలి. ఇవి మూడు కరెక్ట్గా లేకపోతే ఆ బ్లౌజ్ సెట్ కాదు. అందువల్ల ఫస్ట్ మనం ఎక్కువగా కష్టం చేసేది ఫ్రంట్ పార్ట్లు అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో కస్టమర్కి నచ్చినట్టుగా చేయాలి మనం, అంటే ఇప్పుడు వాళ్ళ బిహేవ్ అంటే వాళ్ళు ఎలా తొడుగుతారు, వాళ్ళకి ఎలా ఉంటుంది. ముందు సాపిగా తొడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, ముందు నార్మల్గా తొడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, ముందు ప్రిన్సెస్ కటింగ్, వన్ డాట్ బ్లౌజు, క్రాస్ కటింగు, నార్మల్ కటింగు, ఇలా చాలా మంది ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, వాళ్ళ తగ్గట్టుగానే మనం స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. అలా చేయకుండా మన ఇష్టం వచ్చిగా అన్నట్టుగా చేసామనుకోండి, ఇక లైఫ్లో మన దగ్గరికి రారు, ఎవరైనా వచ్చినా కూడా రానివ్వరన్నమాట. అందువల్ల వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగానే మనం బ్లౌజ్ అనేది సెట్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, కానీ మన పని వాళ్ళకి అలవాటు చేయొద్దు. ఓకేనా? ఎప్పుడైనా కస్టమర్ని చూసి మనం నేర్చుకుంటే 10 రకాల పనులు మనకు వస్తాయి. అలా అని మన పని వాళ్ళని వేసి రుద్దామనుకోండి, అప్పుడు మనకి పని అనేది రాదు. ఎప్పుడు మన పని మనం చేయొద్దు. వాళ్ళకి ఏదైతే ఇష్టమో, వాళ్ళకి ఎలా అయితే తొడుగుతారో దాన్ని మనం మార్చి మార్చి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మనకి కూడా వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా మనం కుట్టగలుగుతాము. ఇప్పుడు దీంట్లో ఇది ఒకటి అన్నమాట, నేను చెప్పిన వాటిలలో ఈ యొక్క కటింగ్ ఒకటి. అయితే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నాను, నార్మల్గా డ్రాయింగ్ వేసేస్తున్నాను, దీనిలాగానే స్ట్రైట్ కటింగ్ మీద వేస్తున్నాను. నేను పరిచింది మాత్రం క్రాస్ కటింగ్ అండి, మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్పిందంతా కరెక్ట్గా వినండి. ఓకేనా? ఇప్పుడు నేను చేసినది ఇదేంటి అంటే నెక్ జారకుండా, ప్లస్ ఇంకోటి షోల్డర్ కూడా కొంచెం వెడల్పుగా ఉంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే చక్కగా నేను ఈ కటింగ్ ఏంటంటే స్ట్రైట్గా చేసి మీకు ఓన్లీ డ్రాయింగ్ వేసి ఈ యొక్క పార్ట్ని కోపుగా వేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇదండి దీని కటింగ్, చూడండి. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేస్తే ఇలా వస్తుంది. దీంట్లో నేను నెక్ తిప్పాను కరెక్ట్గా, ఇక నెక్ మళ్ళీ షోల్డర్ జారకుండా ఇక ఇలా చేసుకున్నాను. ఇక చూడండి, ఇలా కరెక్ట్గా మనకి ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన దాన్నే ఇప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకేనా? కరెక్ట్గా ఇలా గీసుకున్నాము. ఇలా గీసుకున్న తర్వాత ఇది 3D, మనకి 3 భాగాలు చేసి ఒక డాట్, ఇది 3 భాగాలు చేసి ఒక డాట్ పెడతాం కదా. ఇప్పుడు ఈ డాట్ల దగ్గరే మనకి అసలు పని ఉంటుందన్నమాట. ఈ పనిని మనం కంప్లీట్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను. గుర్తున్న వాళ్ళు ఇలా గుర్తుంచుకోండి, లేదంటే ఒక చిన్న పేపర్ తీసుకొని ఎన్నించలు పెట్టాడు, ఎలా పెట్టాడు అనే దాని గురించి ముందు డాట్ అనేది డ్రాయింగ్ అనేది వేసుకొని ప్లెయిన్ పేపర్ మీద ఈ డ్రాయింగ్ని దాని మీద గీసి ఉంచుకోండి. అప్పుడు చెస్ట్ కోపుగా ఉన్న వాళ్ళకి ఇలా కుట్టాలి అనే ఐడియా మీకు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను టేప్తో కొలిసి మరీ నేను మీకు చూపిస్తాను, కరెక్ట్గా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా మనకి సెంటర్ డాట్, ఇక్కడే కానివ్వండి, ఇటువైపుకైనా పర్లేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని ఇప్పుడు 1 ఇంచ్ పెట్టాం కదా, 1 ఇంచ్ కాడికి అటువైపు ఇటువైపు ఇలా గీత గీసేసుకోవాలి. గీత గీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీన్ని కొద్దిగా ఇగో ఇలా ఎక్కడికైతే మనం గీత గీసామో అక్కడికి కొంచెం దీన్ని ఇగో ఇలా కోపుగా
చూడండి, ఇలా కోపగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ స్పేస్ ఎక్కువగా వచ్చి మనం వేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఓన్లీ కోప్ ఎక్కువగా తొడిగే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలాగే కట్ చేసి నేను వేసి చూపిస్తాను. కేవలం కోపుగా కావాలన్న వాళ్ళకే ఇది, వద్దు అనుకున్న వాళ్ళకి రౌండ్గానే కట్ చేసి మీరు చేసుకోండి. ఇది మనం వేసేటప్పుడు వేస్ట్లోనే పోతుంది, కానీ మనకి ఈ క్లాత్ పన్నా వల్ల మనకి కరెక్ట్గా కొచ్చగా వస్తుంది అన్నమాట ముందు భాగం. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేస్తాను, చూడండి. కటింగ్ కొంచెం మార్పు అనేది ఉంటుంది, మనం డైలీ చేసిన కటింగ్ లాగా కాకుండా దీంట్లో ఏంటంటే కొంచెం మార్పులు చేర్పులు అనేవి ఉంటూనే ఉంటాయి. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం డ్రాయింగ్ మనం ఏం చేయాలంటే డాట్ లావుగా వేయాలి. అంటే వీళ్ళకి మనం ఒక 1 inch వేస్తే సరిపోతుంది, కానీ మనం 1 inch వేయద్దు, 1.5 inch వేయాలి. ఎందుకంటే 1 inch వేస్తే సరిపోతుందని మనం 1 inch పెట్టామనుకోండి గుండ్రంగా అవుతుంది ముందు షేపు. కాకపోతే మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను 1 inch పెట్టాను కదా, ఇంకా కొంచెం దీన్ని పెంచండి. పెంచి పొడవుని కరెక్ట్గా పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇలా చూడండి, ఇక్కడ నుంచి మనకు 3.5 కదా, కిందిది మనం వదిలేసుకోవాలి. ఇక్కడ దాకా గుర్తు పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్ట్రైట్గా ఇలా గీసేసుకోవాలి. చూడండి, ఇలా గీసిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా గీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఇలా పెట్టేసి చూడండి, ఇలా గీసేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా గీసేసినట్టయితే మనకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఈజీగా మనకి సెట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాము, ఇలా వేసుకున్నాం కదా. ఇక ఈ డాట్ అయితే మన స్టిచ్చింగ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను స్టిచ్చింగ్ చేసి మీకు చక్కగా మీకు కావాల్సిన విధంలో షేప్ ఎలా రావాలో నేను చెప్పి ఇప్పుడు ఆ టిప్స్ చెప్పుకుంటూ స్టిచ్చింగ్ చేసి మరీ మీకు చూపిస్తాను. ఇది నెమ్మదిగా నిదానంగా వేస్తానండి నేను, ఎందుకంటే ఒక పార్టే మనకి ఇది ఎలాగో వేస్ట్ పీసే కాబట్టి దీని మీద ప్రయోగం అంతా చేసి నేను చక్కగా మీకు కోపుగా చూపిస్తాను. చూసి ఇదేంటి అంటే ప్రాక్టికల్గా మనం చేయడం వల్ల ఏంటంటే మీకున్న అపోహ తీరిపోతుంది అనమాట. అందువల్ల నేను ఏం చేస్తానంటే ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు నేను చేసినట్టుగానే మీరు చేయండి. కటింగ్ అయితే ఓకే మనకు అయిపోయింది, ఇంకొక 3-4 నిమిషాలు అయినా కూడా పర్వాలేదు. చిన్నగా నేను ఏం చేస్తానంటే డాట్స్ వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూడండి, ఇలా వేసాం కదా దీన్ని కోపుగా, ఇలా ఇప్పుడు డ్రాయింగ్ వేసాం కదా, దీన్ని ఏం చేయాలంటే మీరు ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసి దీన్ని చూడండి, ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత కింది వైపు నుంచి వేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. చూడండి, ఇలా ఇలా కింది వైపు నుంచి ఇలా వేసేసి ఇలా మనం తేలిపోయాలి. ఇంకోటి కూడా వేసేద్దాం. ఓకేనా? ఇంకొంచెం లావుగా వేస్తున్నానండి, చెస్ట్ భాగం కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంక ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే యథావిధిగా దీన్ని ఇలా అనుకొని చూడండి, ఇలా మనం చీల్చాలి దీన్ని. ఇలా చీల్చాలంటే దీన్ని సెంటర్లోకి ఇలా చూడండి, ఇంకో ఇలా పెట్టేసి ఇలా ఇటువైపు గీసేసుకుంటే మనకు ఒక లెక్కకు వస్తుంది అన్నమాట. దీన్ని ఇంక ఇలా గీయాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇంక ఇలా లేపాలి. చూడండి ఎంత కోపుగా వచ్చిందో, కరెక్ట్గా కోపుగా వచ్చేసింది. మళ్ళీ దీన్ని గీయడం కూడా చాలా ముఖ్యం మనకి, ఎందుకంటే ఈ డాట్ మందం వల్ల మనకి కరెక్ట్గా మనకి కోపం అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ నార్మల్గా వదిలేయద్దు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు ఎక్కడ మనకి ఏ కుట్టు అయితే మనం వేసి ముగించామో ఆ కుట్టు పక్కన నుంచి మనం వేసుకోవాలి దీన్ని. చూడండి, ఇలా ఒక పాయను వదిలేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డాట్ కంటే కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నట్టయితే కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం 2 డాట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి 3 భాగాలు చేసిన తర్వాత చిన్న డాట్ ఉంది కదా, దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ 1.5 inches, అంటే ఇప్పుడు మనం మినిమం 2 inches లేదంటే 1.5 inches, 1 inch కూడా పెట్టుకోవచ్చు. కోపుగా రావాలి అంటే కొంచెం దగ్గరగా వేసుకోవాలన్నమాట మనం ఈ డాట్స్ అనేవి. ఓకేనా? ఇగో ఇలా వేసేసి దీన్ని పూర్తిగా తీసేద్దాం. ఇవి పెద్దగా మనకి ఏమీ ఇది చేయవు, కానీ కేవలం మనకేంటంటే ఈ పెద్ద డాట్కి మనం ఒక చిన్న సపోర్ట్ అన్నమాట. దీనికి ఏంటంటే సపోర్ట్ చేయడం కోసమే ఈ చిన్న డాట్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసి కరెక్ట్గా ఇగో ఇలా గుంజుకుంటూ దీన్ని మళ్ళీ నెక్స్ట్ దీన్ని మనం వేసేసుకోవాలి. ఇలా వేసి దీన్ని కూడా 1 inch 1.5 inches డిస్టెన్స్ మీద మనం తీసేసుకోవాలి. ఇలా చూడండి,
ఇప్పుడు చూడండి ఈ మూడు డాట్స్ దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు దీనికి మనం ఫోర్త్ డాట్ కూడా యాడ్ చేయొచ్చు, అది మన ఇష్టం అన్నమాట. ఇక దాన్ని బట్టి మనం వేయొచ్చా వేయొద్దా అనేది అది మనం తర్వాత ఆలోచించుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే రివర్స్ ఇలా తీసి చక్కగా మనం ఇక దీన్ని ఇలా పెట్టేసి ఇలా గీత గీసేసుకొని ఇప్పుడు షోల్డర్ని మనం సగానికి చేసి దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మనం హైరన్ చేయాలి. ఫస్ట్ ఇలా తొక్కిడి పడితేనే మనకి ఈ డాట్ అనేది ఇలా నిలబడిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ముందు భాగం మనకి ఎంత షార్ప్గా కావాలన్నా మనకి కరెక్ట్గా ఎలా కావాలన్నా కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక నార్మల్ బ్లౌజ్ కటింగ్ అంటారా, నేను ఫస్ట్ చేసేది కటింగ్ దానికి ఏంటంటే కొంచెం తక్కువగా డాట్ వేసుకోవాలి. అదేంటి చెస్ట్ తక్కువగా ఉన్న సిస్టర్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఇది కరెక్ట్గా మనం ఇప్పుడు ఇలా వేసుకుంటే ఈజీగా ముందు డాట్స్ అనేవి చాలా చక్కగా మనకి సెట్ అవుతాయి. చూశారు కదా ఈరోజు వచ్చేసి మనకి మీకున్న ప్రాబ్లం, మీరు అడిగిన కామెంట్కి కరెక్ట్గా నేను సమాధానం చెప్పాను. ఇలా మీరు వేసుకొని చూస్తే మీకు లైఫ్లో మీకు కస్టమర్తో ఇబ్బంది ఉండదు, పర్ఫెక్ట్గా మీకు ప్రింట్ పార్ట్ అనేది సెట్ అవుతుంది. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.